తెలంగాణలో కోవిడ్ వైరస్ ఎవరికి సోకలేదు. విదేశాలకు వెళ్లి వచ్చిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో మాత్రమే పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అంతకు మించి తాజాగా ఎవరిలో కోవిడ్ లక్షణాలు మచ్చుకైనా కనిపించడం లేదు. కానీ ప్రజల్లో అనుమానాలు మాత్రం పెరిగిపోతున్నాయి. కోవిడ్ భయంతో ఆసుపత్రులకు వారు పరుగులు తీస్తున్నారు, బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఎక్కడ చూసినా కోవిడ్ భయం, అంతటా ఇదే చర్చ, ప్రతి ఒక్కరిలోనూ ఇదే అనుమానం. కరోనా కారణంగా తెలంగాణలోనూ చాలామంది ఇల్లు కదలడం లేదు. దాంతో హైదరాబాద్లోని రోడ్లపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గింది. మెట్రో రైళ్లలో 15% ప్రయాణికులు తగ్గితే బస్సులు, రైళ్లు, విమానాల్లోనూ ప్రయాణికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఎప్పుడు బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయే MGBS బస్ స్టేషన్ కూడా నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం జనంతో కిక్కిరిసి ఉండే ఐటీ కారిడార్ అయితే వెలవెలబోతోంది. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థపైన పడుతోంది. ఎగుమతులు, దిగుమతులు పడిపోయాయి. రాష్ట్రంలోనే కాదు, అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి. ప్రపంచ కుబేర్ల ఆదాయాలను కూడా కరోనా కుంగదీస్తోంది. తెలంగాణకు పెద్ద ఊరటనిచ్చే విషయం వెల్లడైంది. రాష్ట్రం నుంచి పంపించిన 2 కరోనా వైరస్ నమూనాల ఫలితాలు నెగిటివ్ వచ్చాయి. ఆ 2 శాంపిల్స్లో కరోనా వైరస్ లేదని పూణే వైరాలజీ ల్యాబ్ నివేదిక తేల్చి చెప్పింది. దాంతో ప్రభుత్వం, వైద్య ఆరోగ్య శాఖ యంత్రాంగంతో పాటు ప్రజల్లో నెలకొన్న ఉత్కంఠ వీడింది. తొలుత 24 సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. బాధితుడు చికిత్స పొందిన ఆసుపత్రిలో శానిటేషన్ విధులు నిర్వహించిన 36 మహిళకు కరోనా లక్షణాలు కనిపించాయి. ఆమె నమూనాల్లో తీవ్ర వైరల్ లోడ్ ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇటలీ నుంచి వచ్చిన 30 ఐటీ మహిళా ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తీవ్ర ప్రచారం జరిగింది. ఇది ఐటీ ఉద్యోగులను పరుగులు తీయించింది. ఆమె శాంపిల్స్లో కూడా వైరల్ లోడ్ ఎక్కువగా ఉంది, కానీ వాటిలో కూడా నెగిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో తెలంగాణలో కేవలం 1 మాత్రమే పాజిటివ్ కేసుగా ఉంది. గాంధీ ఆసుపత్రిలోనే గడిచిన 24 గంటల్లో మరో 22 మందికి కరోనా లక్షణాలు కనిపించాయి. దాంతో వారికి పరీక్షలు నిర్వహించారు. ఫీవర్ ఆసుపత్రిలో కూడా 3 అనుమానిత కేసులు నమోదయ్యాయి. తెలంగాణ స్థానికంగా ఉంటున్న వారెవరికీ కోవిడ్ వైరస్ సోకలేదు. దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్లు తొలిసారిగా గుర్తించారు. అతను పలు ప్రాంతాల్లో తిరగడంతో వైరస్ మరింత మందికి సోకిందేమోననే ఆందోళన పెరిగింది. మొత్తం మీద 88 మందితో అతను కాంటాక్ట్ అయినట్లు గుర్తించారు. వీరిలో 43 మందికి ఎటువంటి లక్షణాలు లేవు. దాంతో వారిని హోమ్ ఐసోలేషన్లో ఉంచారు. మిగిలిన 45 మందిలో కరోనా లక్షణాలు గుర్తించారు. వారి శాంపిల్స్ను పరీక్షలకు పంపించారు. కోవిడ్ సోకిన యువకుడి కుటుంబ సభ్యుల 4 నెగిటివ్ వచ్చింది. అతడు ప్రయాణించిన బస్సు డ్రైవర్, క్లీనర్, ఇతర ప్రయాణికులకు కూడా నెగిటివే వచ్చింది. ప్రధానంగా సికింద్రాబాద్లోని ఆసుపత్రిలో అతనికి చికిత్స అందించిన వైద్యుడు, ఇతర సిబ్బందికి కూడా కోవిడ్ సోకలేదు. వారితో పాటు ఆసుపత్రిలో 50 మందిని పరీక్షించినా ఎవరికీ కోవిడ్ పాజిటివ్ రాలేదు. దీంతో కోవిడ్ స్థానికంగా ఎవరికీ సోకలేదన్న నిర్ధారణకు ప్రభుత్వం వచ్చింది. నిజానికి కోవిడ్ సోకితే 2 నుంచి 11 రోజుల మధ్య కానీ దాని లక్షణాలు బయటపడవు. వీరంతా ఆ యువకుణ్ణి కలిసి వారం 10 రోజులైంది. దాంతో వారంతా సురక్షితమేనన్న నిర్ధారణకు వైద్యులు వచ్చారు. ఇటలీ నుంచి వచ్చిన పర్యాటకులకు డ్రైవర్గా ఉన్న వ్యక్తికి ఢిల్లీలో కోవిడ్ సోకింది. అదృష్టవశాత్తు మన దగ్గర సెకండ్ కాంటాక్ట్ నుంచి కరోనా వైరస్ ఎవరికీ సోకలేదు. విదేశాల నుంచి వస్తున్న వారిలో కొందరికి కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. దాంతో వారు పరీక్షలు చేయించుకోవాలని భావిస్తున్నారు. అక్కడి నుంచే గాంధీ ఆసుపత్రికి ఫోన్ చేస్తున్నారు. దాంతో ఇక్కడ మంచాలు ఖాళీ లేవని డాక్టర్లు చెబుతున్నారు. ఫీవర్ ఆసుపత్రికి వెళ్లాలని చెబుతున్నారు. అయితే ఫీవర్ ఆసుపత్రిలోనూ ఇంకా పూర్తి స్థాయిలో పడకలు అందుబాటులోకి రాలేదు. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా కోవిడ్ ఐసోలేషన్ వార్డులు ఇంకా అందుబాటులోకి రాలేదు. GHMC పరిధిలో 6 ఆసుపత్రులను ఎంపిక చేస్తే 2 ఆసుపత్రుల్లో ప్రాథమిక ఏర్పాట్లు జరిగాయి, కానీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. కామినేనిలో మాత్రం ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేశారు.
వ్యర్థంతో గాంధీకి వెళ్లాలా, ఫీవర్ ఆసుపత్రికి వెళ్లాలా, లేక ప్రైవేట్ ఆసుపత్రి వెళ్లాలో తెలియక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు అయోమయంలో పడుతున్నారు. ఇక ఆసుపత్రిలో రోగులు భయపడుతున్నారని, కరోనా ఐసోలేషన్ వార్డులను గాంధీ నుంచి మరో చోటికి తరలించాలంటూ ప్రభుత్వ జూనియర్ వైద్యుల సంఘం విజ్ఞప్తి చేసింది. కోవిడ్ వైరస్ పలుచోట్ల అలజడి రేపుతోంది. ఇటలీ నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు కరోనా సోకిందని ప్రచారంతో ఆమె బస చేసిన హోటళ్లలో ఆమెకు సేవలందించిన సిబ్బంది నమూనాలను పరీక్షలకు పంపారు. ఇక జర్మనీ నుంచి ఖమ్మం వచ్చిన ఓ మహిళ ఎందుకైనా మంచిదని పరీక్షలు చేయించుకోవాలని భావించారు. ఓ ప్రైవేటు వైద్యుణ్ణి సంప్రదించారు. కరోనా పరీక్షలు ఎక్కడ చేస్తారని ఆయన జిల్లా అధికారులను అడగడంతో అంతా అప్రమత్తమయ్యారు. ఆమెకు ఎటువంటి లక్షణాలు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.